మీ డైరెక్షన్లో చేసిన కొంతమంది హీరోలు హీరోయిన్లు వాళ్ళ పేర్లు చెప్తాను, పురాణాల్లో వాళ్ళకి ఏ పాత్ర స్ట్రైక్ అవుతుందో మీరు చెప్పాలి, వాళ్ళ పేరు చెప్పగానే. ఇదే క్వశ్చన్ ఎవరు అడిగారు, ఇది అంత చాలా కష్టం అండి. చాలా కష్టం కాదు, ఈజీ సార్. మీరు ఆల్రెడీ లేదు లేదు మీకు అంటే మీకు అదే చెప్తున్నాను కదా, నేను ఒక అంటే నేను డెప్త్కి వెళ్ళేవాడిని కాబట్టి నేను మహాకవి కాళిదాసు వర్ణనకే నా వల్ల కాదు శకుంతలం పట్టుకోవడం అన్నాను. భూమి మీద అయితే లేదండి, రైట్? మీరు చదివితే దానికి న్యాయం చేయాలంటే మీకు భూమి మీద లేదు. ఆయన ఎలా ఊహించుంటారండి మరి, ఆయన ఊహించుకోలేదు. అదే కదా వాళ్ళ క్రియేటివ్, రవిగాంచిన చోటు కవిగాంచిన అంటారు, రైట్? సో అందుకని నేను ఒక్కొక్కళ్ళని అలాగా డిపిక్ట్ చేయడానికి చాలా టైం తీసుకుంటాను. అందుకని ఇప్పుడు మీరు అడిగితే వెంటనే చెప్పేసేవి కాదు, వెంటనే కాదు ఒక సెకండ్ తీసుకోండి. సెకండ్ కాదు, ఎక్కువ టైం పడుతుంది, లాగ్ అయిపోద్దాం. సరే సరే ఓకే, ట్రై చేయండి సార్, లేకపోతే మిగిలిన కట్ ఇట్ ఆఫ్. సమంత శకుంతల ఇప్పుడు, నో డౌట్. దిల్రాజు గారు పురాణ పాత్ర, ఇదేంటి ఇదేం కోసం మీరు ఆర్టిస్ట్ని అడిగినా పర్లేదు, పురాణాల్లో ఆయన కూడా హీరోనే కదండి. కాదు, ప్రొడ్యూసర్లకి అందరికీ హీరో కాదు. దిల్రాజు గారిని పురాణ పాత్రల్లో దేనికంటే సోషల్ పాత్ర ఆయన ముందు ఒకటి చేస్తే అప్పుడు మనం చెప్పొచ్చు. సరే, ఆయన సోషల్ పాత్ర చేద్దాం ముందు. అల్లు అర్జున్ గారు అన్నీ గోనగన్నారెడ్డి ప్రస్తుతానికి, అలాగే మహేష్ బాబు గారు. మహేష్ బాబుని కూడా చాలా జాగ్రత్తగా డిపిక్ట్ చేయాలి, ఎందుకంటే అంత ఈజీ కాదు మహేష్ బాబుని. ఎందుకంటే ఫస్ట్ మీరు మహేష్ బాబుని తెలిసిన వ్యక్తిగా అంటే మనం సినిమాల ద్వారా అందరికి పరిచయం కదా, మామూలుగా ఒక లుంగి కట్టమంటేనే తను చాలా షై ఫీల్ అవుతాడు. లుంగి కడతాడు, ఆ లుంగితో బయటికి రావాలంటేనే. సో ప్రతిదీ అలాగా ఏది ఎక్స్ట్రాగా అనిపిస్తే తనకి రైట్ న్యాచురల్గా అనిపించు. మీ పోలీస్ పాత్ర వేయడానికే పోకిరికి ఎప్పుడు వచ్చింది, అంతకుముందు ఎన్నో పాపం ఎందరో హీరో దర్శకులు తన దగ్గరకు వచ్చి పోలీస్ స్టోరీలు చెప్పి నమ్మో పోలీస్ గెటప్ప నేనే అని చెప్పి తను రిజెక్ట్ చేసి నాకు తెలుసు. ఇంక వీళ్ళు ఒప్పించి బలవంతంగా అది కూడా లేదు బాబు లాస్ట్ అందులో గెటప్లో ఒకటే సీన్ ఉంటుంది అది ఇటకటకటకటమని అలాగా ఒప్పించారు. అలా తను ఏంటంటే ఏదో మారువేషంలాగా ఫీల్ అవుతుంటాడు. సో అందువల్ల సో ఖచ్చితంగా తనకు బ్రహ్మాండమైనవి ఉన్నాయి, తనకు సూట్ అయ్యేవి మామూలుగా లేవు. సో అందుకని కరెక్ట్గా, ఎందుకంటే తన ఫీచర్స్ కూడా అన్ని షార్ప్ ఫీచర్స్ బాగుంటాడు, అన్ని పురాణ పాత్రలకి బాగుంటాడు. బట్ మనం మోల్డ్ చేయాలి, రైట్? అంటే మీరు మీ గుర్తు అంటే ఇమీడియట్లీ ఒకళ్ళని అనుకుంటే అరే కృష్ణుడు పాత్రలో బాగుంటాడు, రాముడు పాత్రలో బాగుంటాడు, ఒకటి అనిపిస్తుంది కదా ఒక విజన్ లాగా. రాముడుగా బ్రహ్మాండం ఉంటాడు రాముడు, ఎగ్జాక్ట్లీ. అనుష్క, అనుష్క కూడా చాలా పాత్రలకు బాగుంటుందండి. ఆవిడ ఆవిడ ఎందుకంటే ఆవిడ దగ్గర మంచి ఇది ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఆవిడ దేనికైనా బాగుంటారు. ఆవిడ ఆల్రెడీ వారియర్ క్వీన్గా బోల్డ్ చేశారు కాబట్టి, బ్రహ్మదేవిగా మీకు చేసిన అటు దేవయానిగా చేసిన ఆవిడ మోల్డ్ అయిపోతారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కొద్దిగా కష్టమే, అంత ఈజీ కాదు. కొద్దిగా జాగ్రత్తగా స్టడీ చేసి వర్క్ చేయాలి ఇప్పుడు, ఎందుకంటే ఆయన కూడా చాలా అల్ట్రా మోడర్న్గా ఉండే వ్యక్తి కదా. సో వీళ్ళని ఒక్కసారి అంటే మనం అనేసుకోవడం కాదండి, జనాలు మెచ్చుకునే విధంగా అనిపించాలి. సో అందుకని నేను చెప్పాను, నేను అంత ఈజీగా నేను ఊహించలేను. మీరు సార్? నేను ఒక పౌరాణిక పాత్ర వేస్తే మీరు ఇదేం క్వశ్చన్ అండి, మీరు ఎప్పుడైనా అనుకున్నారా యాక్ట్ తెర ముందుకి అని? అసలు ఎప్పుడు అనుకోలేదు, అనుకోను కూడా. ఆల్ రైట్, నేను అయితే గీత వాల్మీకో వ్యాస మహర్షో అలాంటివి అనుకుంటాను తప్పితే, బట్ వాటికి అసలు సూట్ అవ్వం. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ ద క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Film Guna Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.